वेलकम बैक अनंतपुरम जिला राजकीयालु रसवत्रंगा मारे अनंतपुरम मेयर गा वसीम अहमद प्रमाण स्वीकार चेयनुन्नारु अनूह्यंगा वसीम पेरु तेरपैकी रावडंतो वैसीपीलोकी इतर नायकुलु तीव्र अभ्यंतरं व्यक्तं चेस्तुन्नारु इप्पटिवरकु मेयर गा प्रचारंलो उन्न महालक्ष्मी श्रीनिवास डिप्यूटी मेयर तोने सरिपेट्टुकोवाल्सि वच्चिंदि अयिते आमे इवाळ प्रमाण स्वीकारानिकि वस्तारा लेदा अन्न अनुमानं व्यक्तमवुतोंदि తాడిపత్రిలో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది క్యాంప్ నుంచి టీడీపీ అభ్యర్థులు బయటకు రాకపోవడంతో సస్పెన్స్ నెలకొంది మున్సిపల్ ఆఫీస్ చుట్టూ 600 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు జిల్లాలో అనంతపురం మేయర్ తో పాటు 10 మున్సిపాలిటీల చైర్మన్ ఎంపికకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు కొన్ని చోట్ల మహిళలు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది వైసీపీ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామంజనులు అందిస్తారు సాగుతుంది ఈ ఉద్గంట మరి కొన్ని గంటల లోపల తెరపడే అవకాశం ఉంది మరి కాసేపట్లో మున్సిపల్ పురపాలక సంబంధించినటువంటి కౌన్సిల్ ఏర్పాటు కాబోతుంది ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇటు వైసీపీ అటు టీడీపీకి సంబంధించినటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం క్యాంపులో ఉన్నారు నేరుగా క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు మరి 11 గంటలకు ఖచ్చితంగా సమావేశం ప్రారంభం అవుతుందని ఓటింగ్ 11 గంటలకు ప్రారంభం అవుతుందని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ వరప్రసాద్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లను నేరుగా క్యాంప్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొస్తున్నారు మరి దాదాపుగా ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరికి కూడా సమాన సంఖ్య ఉండడంతో అసలు ఎవరు ఇక్కడ నెగ్గుతారు ఎవరు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనే దాని మీద ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనము రేకెత్తుతుంది అయితే ఇప్పుడు మొత్తం తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఇందులో టీడీపీ 18 తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు 16 స్థానాలను దక్కించుకున్నారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్స్ ఆఫిషియో ఒకటి రెండు ఓట్లు కలిసి వస్తాయి ఇటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ రెండు ఓట్లు కూడా అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే వీళ్ళిద్దరూ 16, 1, 2, 18 కావాల్సి వస్తాయి రెండు పార్టీలకు సంబంధించి సంఖ్యాబలం సమానం కావడంతో ఇక్కడ గెలిచినటువంటి సిపిఐ అభ్యర్థి తర్వాత స్వతంత్ర అభ్యర్థి రెండు ఓట్లు ఇక్కడ కీలకమయ్యాయి ఈ రెండు ఓట్లు ఎవరికైతే వేస్తారో వాళ్ళు ఇక్కడ చైర్మన్ స్థానాన్ని తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ గెలిచినటువంటి సిపిఐ స్వతంత్ర అభ్యర్థి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ శిబిరంలో ఉన్నారు అయితే వాళ్ళు క్యాంపుకు తరలించారు వాళ్ళతో టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో నేరుగా కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకొని ఉన్నారు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ క్యాంపుకి నేతృత్వం వహిస్తున్నారు ఆయన కూడా ఇక్కడ కౌన్సిలర్గా గెలిచి తర్వాత ఇవాళ ఓటింగ్లో పాల్గొనకపోవడంతో కొంత ప్రాధాన్యత సంచరించుకుంది అయితే ఈ వైసీపీ తర్వాత టీడీపీ ఇద్దరు కూడా చైర్మన్లను అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఖరారు చేయలేదు నేరుగా అక్కడనే ప్రకటించి తమ పార్టీల అభ్యర్థికి సంబంధించి చైర్మన్ స్థానాన్ని ఎవరికి కేటాయించాడనేది కౌన్సిలర్ ప్రారంభమయ్యే కాసేపట్లోనే వీళ్ళు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ ఓటు మాత్రం పక్కకు పోకోకుండా సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి అరుణకు సంబంధించి సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఇప్పటికే విప్పు జారీ చేశారు ఆ విప్పుని మున్సిపల్ కమిషనర్కు కూడా నిన్ననే అందజేయడం జరిగింది ఓటు పక్కకు పోకోకుండా పార్టీ విధానం ప్రకారం టీడీపీకి మద్దతు ప్రకటించాం కాబట్టి టీడీపీకే అభ్యర్థికే వేయాలని చెప్పేసి నిన్ననే ఆయన ప్రకటించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో మరోవైపున ఓటింగ్ నిర్వహించడానికి మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి మరి దీనికి ఎన్నికల అధికారి కూడా ఆర్డీఓని ధర్మవరం ఆర్డీఓని నియమించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఎలాంటి లోపాలు లోటుపాట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు మరోవైపున ఎన్నికల సంఘం అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు మరి ఏది ఏమైనా వీళ్ళిద్దరూ ఎవరికైతే మొగ్గు చూపుతారో వాళ్ళే మాత్రం ఇక్కడ తాడిపత్రిలో చైర్మన్ స్థానాన్ని తాడిపత్రి మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఉద్గంటకు మరి కాసేపట్లో తెరపడనుంది ఇది తాడిపత్రి నుంచి తాజా సమాచారం కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్